హాయ్ అండి, నమస్తే ఐర్లాండ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనం డబ్లిన్ సిటీ సెంటర్లో లిఫే రివర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఐర్లాండ్కి కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఐర్లాండ్ యూనివర్సిటీస్ కాలేజ్కి 2 ఇంటేక్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఒకటి వచ్చి జాన్యువరిలో అండ్ ఇంకోటి వచ్చి సెప్టెంబర్లో. సో ఇది జాన్యువరి కదా, జాన్యువరి కోసం ఇంటేక్ కోసం వచ్చేవాళ్ళు ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉంటారనుకున్నాను. అఫ్కోర్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నారు కదా. సో వచ్చే ముందు మనకి ఆ కంట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎంత ఇన్ఫర్మేషన్ మనం పక్క వాళ్ళ గురించి తెలుసుకున్నా ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవాలని కొంచెం ఆతృత ఉంటుంది కదా. సో దానికోసం అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఫుడ్ గురించి మాట్లాడాలనుకున్నాను. ఎవరైతే రెడీగా ఉన్నారో ఐర్లాండ్ మూవ్ అయ్యే వాళ్ళు, దయచేసి మీకు ఏంటి ఫేవరెట్ ఫుడో మొత్తం శుభ్రంగా తినేసి రండి. అండ్ ఇంటి ఫుడ్ అయితే అస్సలు మిస్ కాకండి. బయట ఫుడ్ తగ్గించి ఇంటి ఫుడ్ ఎంత తినగలిగితే అంత తినేసేయండి. బికాజ్ మీరు ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఫుడ్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అఫ్కోర్స్ మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ అన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. అండ్ హోమ్ మేడ్ మసాలాస్ అవి కావాలంటే ఇంటి నుంచి ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత ఎక్కువ తెచ్చుకోండి. ఎంత మనం వండుకున్నా సరే మన ఇంటి మమ్మీ చేసిన టేస్ట్ అయితే రాదు కదా. సో బాగా తినేసి రండి. సెకండ్, షాపింగ్ గురించి చెప్తున్నాను. నార్మల్గా ఏంటంటే ఫారెన్ వెళ్తున్నాం అంటే మనం భయంకరంగా షాపింగ్ చేసేస్తాం, దట్ టు బ్రాండెడ్ మరీ ఎక్కువ కొనేసుకుంటాం. ఎస్పెషల్లీ షూస్ కానీ, జీన్స్ కానీ, షర్ట్స్ కానీ, ఇలా ఓవర్గా బట్టలు అయితే కొనేసుకోవద్దు. మీకు కంఫర్టబుల్గా ఉండేవి అండ్ ఫస్ట్ ఫ్యూ వీక్స్కి తెచ్చుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫంక్షన్కి, పార్టీ వేర్, అట్ ద సేమ్ టైం కాన్వకేషన్కి అయితే సూట్లు అయితే తెచ్చుకుంటారు. మెయిన్ వింటర్ వేర్ ఏంటంటే మీరు ఇనీషియల్ పర్పస్ అయితే మాత్రం తెచ్చుకోండి, కానీ ఓవర్గా అయితే మొత్తం ఇక్కడ వింటర్ అంతకి వాడేయడానికి అయితే ఇండియాలో అస్సలు కొనుక్కోద్దు. బికాజ్ ఇక్కడ అక్కడ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే. అండ్ మనకి చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే ఇక్కడ పెన్నీస్, డన్నర్స్, ఆర్నాట్స్ అలా 1x1 అప్గ్రేడ్ అవ్వచ్చు. సో బట్టలకి అయితే ఇండియాలో మనీ వేస్ట్ చేసుకోవద్దు. నన్ను ఎక్కువ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ గురించి. అండ్ ఇండియాలో బయలుదేరే ముందే మనం పార్ట్ టైం గురించి ఎక్కువ టెన్షన్ పడిపోతాం. డబ్లిన్ సిటీలో ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళు పార్ట్ టైం గురించి అయితే అస్సలు అంటే అస్సలు భయపడద్దు. బికాస్ ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్ టైమ్స్ అవైలబుల్ ఉన్నాయి. టైం అంటే ఎవరు కంటిన్యూస్గా ఇయర్ చేయరు కాబట్టి ఎక్కువ మారిపోతూ ఉంటారు. సో ఆటోమేటిక్గా జాబ్స్ అయితే వస్తూనే ఉంటాయి, దానికోసం అయితే అస్సలు భయపడకండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చి అకామిడేషన్. అయ్యో, ఇక్కడ నన్ను ప్రజు డైవర్ట్ చేయడానికి డిస్టర్బ్ చేస్తున్నాడు చూసారు కదా, అటు ఇటు బ్రిడ్జ్ మీద తిరుగుతున్నాడు కావాలని. అండ్ ఇక్కడ హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. మీరు ఇంటీరియర్ నుంచి తెచ్చుకున్న గ్లోవ్స్ అవి కూడా ఇక్కడ వెదర్కి సరిపో, చూసారు కదా హ్యాండ్స్ ఎంత రెడ్గా అయిపోయినాయో. సో దయచేసి ఇక్కడే అలాంటి షాప్ చేసుకుందరు కానీ, బికాజ్ సిటీ సెంటర్ వెళ్తే బోల్డ్ దొరుకుతాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి అకామిడేషన్. అకామిడేషన్ అంటే మోస్ట్లీ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్లో సీనియర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చూసుకునే వస్తారు. అలా కాకుండా మేము ఫస్ట్ టైం ఐర్లాండ్ వస్తున్నాం, మాకు అసలు ఎవ్వరు తెలియదు అనుకునేవాళ్ళు మాత్రం దయచేసి అకామిడేషన్ ఎక్కడొక్కడ అట్లీస్ట్ టెంపరీగా అని చూసుకోకుండా రావద్దు. బికాజ్ ఇనీషియల్గా ఒక 1 week హోటల్లో ఉండొచ్చు, తర్వాత చూసుకోవచ్చులే అని సింపుల్గా అనుకోవద్దు. ఈవెన్ షేరింగ్లో అయినప్పటికీ ఇక్కడ అకామిడేషన్ దొరకడం చాలా టఫ్. అండ్ ఇండివిజువల్గా ఉండేవాళ్ళకైతే చాలా టఫ్, బట్ షేరింగ్ అయితే కొంచెం బెటర్ అని చెప్పచ్చు. అలా అని అంత లైట్ తీసుకోవద్దు. అకామిడేషన్ క్రైసిస్ అయితే డబ్లిన్ సిటీ సెంటర్లో మెయిన్గా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్. మీరు డబ్లిన్ సిటీలో ఉన్నారనుకోండి, సరౌండింగ్స్లో మీకు బోల్డ్ అన్ని బస్సులు, ట్రామ్, లువాస్, ట్రైను ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక లీప్ కార్డ్ అని ఉంటుంది, అది స్టూడెంట్ లీప్ కార్డ్ ఉంటుంది, మెయిన్ ఇది చెప్పడం మర్చిపోయాను. ఆ స్టూడెంట్ లీప్ కార్డ్ మీరు తీసుకున్నారంటే మీకు కొంచెం బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఆ లీప్ కార్డ్తో మీరు ట్రైన్, ట్రామ్, లువాస్, బస్సు ఇవన్నీ ఒకే కార్డుతో మీరు ట్రావెల్ చేయొచ్చమాట. అలా కాదు అనుకుంటే ఒక కాలేజ్కి 3-4 kilometers డిస్టెన్స్లో ఉన్నామంటే మీరు బైక్ అయినా కొనుక్కోవచ్చు. ఇక్కడ బైసికల్ని బైక్ అంటారు. ఒకసారి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఐర్లాండ్లో ఎలక్ట్రానిక్ స్ట్రీపా, మేము అక్కడ వచ్చి కొనుక్కోవచ్చు అని అడిగారు. కాదండి, అమెరికాలో లాగా ఐర్లాండ్లో ఎలక్ట్రానిక్ స్ట్రీప్ కాదు. మీకు ఆల్రెడీ ఉన్న ల్యాప్టాప్, ఫోన్ అవి ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం అడాప్టర్ అసలు మర్చిపోద్దు. నా వెనకాల డబ్లిన్ ఎక్స్ప్రెస్ బస్సు వెళ్తుంది కదా, అదేంటంటే డబ్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ సిటీ సెంటర్ వరకు రావచ్చు. ఎవరైనా క్యాబ్ అది బుక్ చేసుకోలేదు, తక్కువ లగేజ్ ఉందనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొత్త దేశం ఎలా ఉంటుంది ఏంటో అనే టెన్షన్లు భయాలు అస్సలు పెట్టుకోవద్దు. మీకు వచ్చిన 3-4 weeks మీరు సెట్ అయిపోతారు. చాలా పీస్ఫుల్ కంట్రీ అండ్ ఫ్రెండ్లీ కంట్రీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.